हाई हेलो नमस्ते वेलकम टू एमआरसी न्यूज़ बिग बॉस सीजन तेलुगु रिव्यू के स्वागत సో బిగ్ బాస్ సీజన్లో సెకండ్ కెప్టెన్ మన యావర్ నిలిచారు కాబట్టి సో చాలా హ్యాపీ అండ్ ఇంకా ఫస్ట్ పల్లవి ప్రశాంత్ చేయనటువంటి పనులన్నీ కూడా మన యావర్ నేను ఖచ్చితంగా నేను గట్టి వేయాలని ఫిక్స్ అయినట్టు ఎందుకంటే కెప్టెన్కి ముందు ఒకలాగా ఉన్నాడు ఆయన కెప్టెన్ తర్వాత ఒకలాగా ఉన్నాడు దాని తర్వాత మాట్లాడతాం దీని గురించి అండ్ ఇంకా నిన్న జరిగినటువంటి ఎపిసోడ్లో సో లిప్స్టిక్ టాక్ చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట అండ్ ఇంకా అమ్మాయిలందరూ కూడా లిప్స్టిక్ రాసుకొని వైట్ టీషర్ట్ పైన వాళ్ళ లిప్ని స్టిక్ చేసినప్పుడు సో అది గుర్తుపడతారా లేదా అని చెప్పి కొంచెం చాలా మంది వెయిట్ చేశారనమాట ఫైనల్గా మన తేజ అయితే కరెక్ట్ ఆన్సర్ చెప్పేసి ఒక చిన్న లాజికల్గా అయితే చెప్పారు ఇంకొకరు ఎవరు చెప్పారో తెలియదు కానీ ఇద్దరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారు అన్నట్టుగా మన శివాజీ గారు అయితే చెప్పారనమాట వాళ్ళ పేరు కూడా చెప్పింటే బాగుండేది సో ఫైనల్గా మన గారు అయితే కొంచెం పూరిలాగా ఉబ్బినట్టు అనిపిస్తున్నాయి కాబట్టి ఈ లిప్స్ శోభాషెట్టియే అన్నట్టుగా చెప్తారనమాట సో ఫైనల్గా తేజ తేజ గారు చెప్పినటువంటి ఆన్సర్ నచ్చి మన శివాజీ గారు సెలెక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి బిగ్ బాస్ సీజన్లో ప్రతి ఎవ్రీ సీజన్లో ఒక డేట్ అనేది ఉంటుంది అనమాట కంపల్సరీ ఒక ఇద్దరిని డేట్ చేపిస్తారనమాట నిజంగా నిజంగానే లైఫ్లో వాళ్ళు నిజంగా అట్లా డేట్ చేస్తారో లేదో తెలియదు కానీ మన బిగ్ బాస్ హౌస్లో మాత్రం నిజంగా ఆ డేట్ చేసినటువంటి విధానం కానీ కావచ్చు ఆయనకి ఆ డెకరేషన్ అంతా కూడా అవసరం ఉంటుంది అనమాట ఆ ఛాన్స్ ఎవరెవరు కొట్టేస్తారని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు లోపల ఆయన ఫైనల్గా ఆ ఛాన్స్ అనేది తేజకొచ్చింది కాకపోతే ఈ సీజన్లో మాత్రం కొంచెం రాంగ్ పర్సెప్షన్లో వెళ్ళినట్టు అనిపించింది అనమాట ఎందుకంటే డేట్ అనేది ఒక రొమాంటిక్ ఫీలింగ్ అనమాట ఆయనకి ఒక మంచి స్లో మోషన్ సాంగ్ ఒక రొమాంటిక్ ఫీల్ సాంగ్ చేసినప్పుడు సో అలా క్యాండిల్ లైట్లో డాన్స్ చేయడం ఇంకా వాళ్ళిద్దరు కూడా డేట్ చేస్తుంటే నిజంగా చూడాలనిపించేది కాకపోతే నిన్న మాత్రం శోభాషెట్టి అని ఇంకా తేజ కాంబినేషన్ సెట్ అవ్వలే అనిపించింది నాకైతే కాకపోతే తేజ కూడా సో అంటే తేజకు కూడా తెలుసు అనమాట కాకపోతే ఏంటంటే నిన్న అలా సెలెక్ట్ అయ్యింది తేజనే కాబట్టి డెఫినెట్గా తేజ తేజతోనే డేట్ చేయాలి కాబట్టి మన శోభాషెట్టి అనిక తేజ ఇద్దరు కూడా డేట్ చేస్తుంటారు ఆయనకి వాళ్ళ మనసులోని మాటలు మాట్లాడుకుంటారనమాట అండ్ ఇంకా తేజ మాత్రం ఎప్పుడెప్పుడు డేట్ కంటే ముందు ఎప్పుడెప్పుడు బిర్యానీ తిందామా ఎప్పుడెప్పుడు చికెన్ తిందామని ఆలోచిస్తూ ఉంటాడనమాట ఆయనకి ఇంకా డేట్ అయితే కొంచెం బాగానే అనిపించింది కాకపోతే ఇంకా కొంచెం మన ఏమంటారు అంబటి అర్జున్ కావచ్చు లేదంటే అమర్దీప్ ప్రియాంక లేదంటే అమర్ అంబటి అర్జున్ అని ఇంకా నయని పవని లేదు అంటే సందీప్ ఆయన ఇంకా సందీప్ శెట్టి ఇలాంటి వాళ్ళు డేట్ చేసి కొంచెం ఇంకా బాగుండేది ఎందుకంటే వాళ్ళు డ్యాన్సర్స్ కాబట్టి మన మన సందీప్ మాస్టర్ కొంచెం డాన్సర్ కాబట్టి ఆ ఏమంటారు ఆ రొమాంటిక్ సాంగ్కి తగినటువంటి స్టెప్స్ వేస్తూ ఆయన ఇంకా ఆ డేట్ ఇంకా చాలా డిఫరెంట్గా ఉండేదేమో అని నాకైతే అనిపించింది అనమాట చాలా సింపుల్గా అయిపోయింది డేట్ దాని తర్వాత ఇంకా విఐపి రూమ్లోకి ఎంట్రీ లేదు అన్నట్టుగా కొంచెం ఏమంటారు మన సందీప్తో ఇంకా యావరికి కూడా కొంచెం ఇష్యూ అయితే నడుస్తుంటుంది అనమాట ఆయనకి అమర్కి యావరికి డిస్కషన్ అయినప్పుడు మన సందీప్ మాస్టర్ దాన్ని కట్ చేద్దాంలే అని లోపలికి వెళ్ళినప్పుడు నువ్వెవరు అని చెప్పి కొంచెం మాట్లాడడం ఆయన ఇంకోటి ఏంటంటే సో బిఫోర్ కెప్టెన్సీ వచ్చినప్పుడు ఆయనకి ఆఫ్టర్ కెప్టెన్సీ మన యావర్ యాటిట్యూడ్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది ఎందుకంటే సో నాకు అనిపించింది ఏంటంటే పల్లవి ప్రశాంత్ స్ట్రిక్ట్గా ఉండక లేకపోవడం వల్లే తీసేసారేమో అని చెప్పేసి అనుకోనొచ్చు కాకపోతే ఇంకా రూడ్గా బిహేవ్ చేస్తున్నాడని అయితే నాకైతే అనిపించింది అనమాట ఎవరు కొంచెం అలా రూడ్గా బిహేవ్ చేయకుండా కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి కాకపోతే రూడ్గా బిహేవి రూడ్ బిహేవియర్ లేకుండా కొంచెము స్ట్రిక్ట్గా పనులు చేయించుకుంటూ కొంచెము అంటే ఉంటే బాగుండేదని నాకైతే అనిపించింది అనమాట ఎవరు మాత్రం కంప్లీట్గా తన యాటిట్యూడ్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది ఒక హిట్లర్ లాగా రూల్ చేయడం ఆయన కొంచెం ఒక బిగ్ బాస్ లెవెల్లో అంటే బిగ్ బాస్ ఎలా అయితే ఆర్డర్ చేస్తారో అట్లా ఆర్డర్ చేయడమే కాకుండా కొంచెం వాళ్ళతో గొడవ పెట్టుకునే విధానం అయితే నాకైతే నచ్చలేదు ఎందుకంటే ఈ కెప్టెన్సీ అన్నప్పుడు అందరు మనుషులు గెలుచుకోవాలి నాగార్జున గారు నాగార్జున గారు కూడా చెప్పారనమాట సో కెప్టెన్సీ అనేది ఓన్లీ రూలింగ్ చేయడమే కాదు అందరు హార్ట్స్ విన్ అవ్వాలి అని చెప్పి అలా చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట ఇలాగే ఉంటే మాత్రం డెఫినెట్గా ఎవరికి మైనస్ పాయింట్స్ అనేది పడిపోతూ ఉంటాయి ఆయన జనాల దృష్టిలో కూడా నెగిటివ్ అయిపోతాడు డెఫినెట్గా ఆయన ఇంకా దాని తర్వాత ఇంకా నాగార్జున గారు వస్తారన్నమాట ఆయన ఇంకా బోర్డ్స్ అయితే బ్రెయిన్ బ్రెయిన్లెస్ ఎయిమ్లెస్ గేమ్ బోర్డ్స్ అయితే తీసుకురమ్మంటారు ఆయన ఇంకా ఎవరెవరైతే కొంతమంది మన చాలామంది లెస్ అంటే మన బోలే గారికి వేశారు ఆయన లెస్ అయితే అమర్కి వేశారు అలాగే సో ఏమంటారు మన అశ్విని కూడా బ్రెయిన్లెస్ వేశారనమాట ఎందుకంటే అశ్విని నిజంగా చెప్పాలంటే అశ్విని దగ్గర చాలా మంచి యాటిట్యూడ్ ఉంది ఇంకా గేమ్ ఆడే స్ట్రెంత్ కూడా ఉంది కాకపోతే ఏంటంటే సెట్ అవ్వట్లేదేమో నాకు అని నాకు అనిపించింది అనమాట ఎందుకంటే ప్రతిదానికి కొంచెం ఎమోషనల్ అయిపోయి ఏడివ్వడం వల్ల తనకి బ్రెయిన్లెస్ బోర్డు వేయడము ఆయన ఇంకా ఇలా ఏమంటారు జనాలు కూడా కొంచెం చూసే వాళ్ళకు కూడా అర్థమైపోతుంది ఆయనకి అశ్విన్ దగ్గర స్ట్రెంత్ ఉంది కాకపోతే అది పర్టిక్యులర్గా అంటే పర్ఫెక్ట్ టైం అనేది రావట్లేదేమో సో డెఫినెట్గా ఈ వీక్ నుంచి మరి తన గేమ్ అయితే చూపిస్తుందేమో ఆయన ఇంకా సో పూజతో పూజతో హ్యాండ్ ఫ్రెషిలింగ్ గేమ్ ఆడినప్పుడు నిజంగా సూపర్ అనిపించింది అశ్విని అని ఇంకా ఇట్లనే స్ట్రాంగ్గా ఆడితే మాత్రం అశ్విని డెఫినెట్గా ఒక మంచి పేరు సంపాదించుకొని అయితే బయటకు వెళ్తుంది అండ్ ఇక విన్న వాళ్ళనైతే బిగ్ బాస్కి అయితే రారు ఎందుకంటే సో చాలామంది ఏమన్న డెఫినెట్గా అంతవరకు వెళ్ళాలి అంటే అది ఇంకా రాసి పెట్టి ఉండాలి కాకపోతే ప్రూవ్ చేసుకొని అందరి హార్ట్స్ వినడమే ముఖ్యం అన్నట్టుగా చాలామంది ఆడతారు అనమాట అశ్విని కూడా ఈ వారం నుంచి మంచిగా ఆడతాను మంచిగా ఆడుతుందని నేనైతే అనుకుంటున్నాను అనమాట అండ్ ఇక బోలే కూడా ఎయిమ్లెస్ నిజంగానే ఎయిమ్లెస్ లాగానే అనిపించారనమాట నాకు కూడా ఎందుకంటే అక్కడికి వచ్చి సో స్టేజ్ పైన ఇరుగదీసినట్టు మాట్లాడాడు కాకపోతే లోపలికి వచ్చిన తర్వాత ఏమి పట్టించుకోకుండా ఆయన ఇంకా స్ట్రేన్ అంటే అతని గేమ్ అయితే ఇంతవరకు అయితే నేనైతే చూడలేదన్నమాట ఎందుకంటే సో మిగతా వాళ్ళు మిగతా వాళ్ళతో కనెక్ట్ అయ్యే విధానం కావచ్చు ఆయన ఇంకా ఏదైనా సరే డిస్కషన్ కావచ్చు ఇక్కడ కూడా మనకు మనోడికి సరిగ్గా కనిపించట్లేదు కాబట్టి ఎయిమ్లెస్ అన్నట్టుగానే నాకైతే అనిపించింది అనమాట అమర్ మాత్రం బ్రెయిన్ లెస్ అతను ఒక్కడు మాత్రం అమర్ ఒక్కడు మాత్రం బ్రెయిన్లెస్ బోర్డ్ వేశాడు మన బోలేకి మిగతా వాళ్ళందరూ కూడా లెస్ బోర్డ్స్ వేశారు సో ఇదనమాట ఆయన ఇంకా మీకు ఎవరు బ్రెయిన్ లెస్ అనిపించారో ఎవరు ఏం లెస్ అనిపించారో కింద కామెంట్ చేసేయండి ఆయన దాని తర్వాత సో లాస్ట్ లాస్ట్లో నిజంగా ఈ ట్విస్ట్ అయితే అదిరిపోయింది అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు అన్నమాట నిజంగానే ఉల్టా పుల్టా గేమ్ అనిపించింది ఈసారి ఈ సీజన్ మాత్రం సో ఫైనల్గా మన రతిక అనిక దామిని అని శుభశ్రీ ముగ్గురు కూడా ఎంట్రీ ఇవ్వడం సో నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అనమాట చాలా బాగా అనిపించింది ఆయనకి ఉల్టా పుల్ట గేమే బాగుంది ఇంతకుముందు ఉన్న సీజన్స్ కంటే వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోయారు ఇంతకుముందు సీజన్లో కాకూడదు ఇప్పుడు మాత్రం ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో అసలు అర్థమే అవ్వట్లేదు ఆయనకి ఈ ముగ్గురు మాత్రం వచ్చారనమాట వాళ్ళ అయితే అప్పీల్ చేసుకున్నారు మరి ఈ ముగ్గురిలో ఎవరు మీకు నచ్చారో ఆయన ఎవరిని హౌస్ మేట్స్లో మళ్ళీ చూడాలనుకుంటున్నారో డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి ఆయనకి నేను మాత్రం రతికనైతే చూడాలనుకుంటున్నాను ఎందుకంటే రతిక సో ప్రశాంత్ని హైలైట్ చేసిందే రతిక ఆయన ఇంకా తను కూడా బ్లేమ్ అయిపోయిందే బయట జనాల దగ్గర ఓన్లీ ప్రశాంత్ వల్లే కాబట్టి మళ్ళీ రతిక హౌస్ లోపలికి రావాలని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎందుకంటే శుభశ్రీ అయిన దామ్ని దాంని కంటే కూడా అన్ని విధాలా ఆలోచిస్తే నాకైతే స్ట్రాంగ్ కంటెస్టెంట్ రతికనే అన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది అనమాట ఆయనకి హౌస్ మేట్స్ కూడా డెఫినెట్గా రతికనే సెలెక్ట్ చేస్తారేమో రతికకి పాయింట్స్ ఎక్కువగా వేస్తారేమో అన్నట్టు నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి ఆయనకి దామిని ఓన్లీ సాంగ్స్ పాడుతుంది ఓన్లీ కూల్గా అందరితో మాట్లాడుతుంటుంది కాకపోతే ఏమంటారు ఫిజికల్ టాస్క్లు వచ్చినప్పుడు ఆయనకి మెంటల్గా కూడా కొంచెం స్ట్రాంగ్ అయితే లేదు రతిక కంటే ఆయన ఇంకా శుభశ్రీ శుభశ్రీ కూడా అంతే సేమ్ రతిక కంటే కూడా చాలా స్ట్రాంగ్ అయితే లేదు కాబట్టి రతిక ప్రతి ఒక్కటి కూడా ఫిజికల్ టాస్కులు కావచ్చు మెంటల్గా ప్రతి ఒక్కటి కూడా ఏదైనా తప్పు ఉంటే తప్పు అని చెప్పడం ఫేస్ టు ఫేస్ చెప్పడం అన్ని కూడా పర్టికులర్గా సెట్ అయ్యాయని నాకైతే అనిపిస్తుంది హౌస్మేట్స్ మాత్రం మాక్సిమం రతికే ఓట్లు వేసే అవకాశం ఉందని నాకైతే అనిపిస్తుంది మరి డెఫినెట్గా చూద్దాం ముగ్గురుట్లో ఎవరు హౌస్మేట్గా మళ్ళీ మనకు మన ముందుకు ఆయనక ఆయన మళ్ళీ మన ముందు మనతో ఏమంటారు మనల్ని ఎంటర్టైన్ చేస్తారు ఆయన ఇంకా మరొక ఎపిసోడ్లో మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు